भड़ी 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 रहा भड़ी साहोर बाहुबली। నమస్కారం ప్రేక్షకులందరికీ, శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మనం ఎక్కడున్నామో తెలుసా? మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నాము. లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ మాహిష్మతి సామ్రాజ్యం. చూసారా గుర్రాలు, ఒక్కొక్క గుర్రానికి ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చారు రాజమౌళి గారు. రాజమౌళి గారు గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తున్నారంటే ఏమిటో అనుకున్నాం, కానీ బాబా అసలు ఈ మాహిష్మతి సామ్రాజ్యాన్ని చూడడానికి నా రెండు కళ్ళు చాలటం లేదండి బాబు. పదండి, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి మాహిష్మతి సామ్రాజ్యంలో. ఫోటోలు కూడా దిగాలి నేను, రండి చూద్దాం. ఏమి ఆర్ట్ వర్క్, ఏమి ఆర్ట్ వర్క్! సాబు సిరిల్ గారి ఆర్ట్ వర్క్, సెందిల్ గారి సినిమాటోగ్రఫీ, రాజమౌళి గారి డైరెక్షన్, బా సింప్లీ సూపర్. బాహుబలి సినిమా అని ఎన్ని తరాలైనా మర్చిపోని విధంగా తీశారు. ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. థియేటర్కల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. రండి, బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నించారు అక్కడ, అక్కడికి వెళ్దాం. ఇక్కడే బళ్ళాల దేవుడి విగ్రహాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ రథం ఇక్కడ నుంచే వెళ్ళింది, ఈ నేల మీద నుంచే వెళ్ళింది ఆ రథం. కానీ ఏం జరిగింది? అదిగో ఆ చెట్టు, అక్కడే కదా కట్టప్పకి ఇంత ముద్ద పెట్టాడు మన చిన్న బాహుబలి. రండి, బాబా ఈ చెట్టు కింద కూర్చొనే కట్టప్పకి మన చిన్న బాహుబలి ఒక ముద్ద అన్నం పెట్టాడు. ఆహా, వాట్ అ ఫీలింగ్! మాహిష్మతి సామ్రాజ్యమా మజాక? శివుడు, శివగామి, కట్టప్ప, దేవసేన, అవంతిక, ఒక్కొక్క పాత్ర ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. అదిగో అక్కడే ఆ సామ్రాజ్యం ఉంది, చూసారా? ఒకసారి చూడండి, అదిగో అటు, అక్కడే అక్కడే. ఇప్పుడు మీకు కనిపించదు, సీజీ వర్క్ అయిపోయిన తర్వాత మొత్తం కనిపిస్తుంది. చూసారా ఎంత కష్టపడ్డారో దీనికోసం? రండి, మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఇంకా చూద్దాం. ఇదే ఈ స్తంభం దగ్గరే దేవసేనని బందీని చేశాడు బళ్ళాల దేవుడు. ఇక్కడ మనం ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది. సుమా సెల్ఫీ నియర్ దేవసేన పిల్లర్. హలో, ఎవరు లేరా? ఈ మాహిష్మతి సామ్రాజ్యంలో ఎవరు లేరా? రక్షించండి, కాపాడండి. హలో హలో, ఎవరు లేరా? అయ్యో, హలో రాజమౌళి గారు. సుమగారు, మీరా? సారీ అండి, మీరని తెలియక మా వాళ్ళు లోపలేసారు. ఏమీ కాదు, తెలిసినా కూడా వచ్చిన వాళ్ళని లోపలేసేయమని మీరే చెప్పారంట, విడిపించండి. అంటే మా వాడు ఎక్కడో భోజనానికి వెళ్ళాడండి, తను వచ్చేసరికి టైం పడుతుంది, కానీ మన ఇంటర్వ్యూ కానిచ్చేద్దాం. అర్థమైందండి, మీరు మీ ఆర్టిస్ట్ ఎలా వాడుకుంటారో అర్థమైందండి. విడిపించరా, ఇంటర్వ్యూ కానిచ్చేస్తే మొదలు పెట్టమంటారా? ఇలాగా తప్పండి, వెరైటీగా ఉంటది. మీ ప్రతి సినిమా ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ లోను, సెకండ్ హాఫ్ ఇంకో రేంజ్ లోను ఉంటుంది. మరి బాహుబలి ఫస్ట్ చూసేసాం, సెకండ్ ఏ రేంజ్ లో ఉండబోతుంది? ఫస్ట్ పార్ట్ ఒక ఎలాగండి, స్టార్టర్స్ లాగా అనుకోండి. స్టార్టర్స్ అయితే సెకండ్ పార్ట్ మీల్స్ లాగా. అంటే ఫస్ట్ పార్ట్ లో మనం ఇంట్రడ్యూస్ చేసిన అన్ని క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసాం, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పాం, కానీ కథలోకి ఫుల్ గా ఎలా కథ ఏంటో అసలు చెప్పలేదు. అంత ఇంట్రడక్షన్స్ అయినాయి, అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన రిలేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ మధ్యన డ్రామా ఎలా ఉండబోతుంది, మొత్తం ఆ తాలూకు ఎమోషన్స్ అన్ని సెకండ్ పార్ట్ లో ఉంటాయి. నాకు కూడా ఎమోషన్స్ చాలా హైగా ఉన్నాయి, ఇలా నేను ఇంటర్వ్యూ చేయలేనండి, విడిపించండి. అంతే అంటారా ప్లీజ్? మరి అంటే మరి మన ఆడియో రిలీజ్ డేట్ మీ డేట్ కన్ఫర్మే కదా? కన్ఫర్మే, అదే అంటే నా ఉద్దేశం రెమ్యూనరేషన్ లేకుండా. అబ్బా, ఇప్పుడు నా కొడుకు వచ్చి నన్ను విడిపించేంత వరకు నేను ఇక్కడ ఉండలేను, రెమ్యూనరేషన్ అక్కర్లేదు, విడిపించండి. కన్ఫర్మ్ కదా? కన్ఫర్మ్. స్వామి రారా. ఇక్కడే ఉన్నాడా? ఇప్పే
ఇప్పటి జ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే ప్రతి ప్రతిక్షణం అమ్మయ్యా థ్యాంక్స్ అండి విడిపించేశారు. దేవసేన ఎలా ఉన్నారండి? అసలు కొడుకు వస్తాడు అన్న కాన్ఫిడెన్స్ నమ్మకం ఉంటే చాలా ధైర్యం వచ్చేస్తుంది కదండి. ఏ తల్లికైనా వచ్చేస్తుందండి. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా भड़ी 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 रहा भड़ी साहोरे बाहुबली भड़ी 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 रहा भड़ी साहोरे बाहुबली. शिवड़ी की बाहुबली सिनेमा की चाला अविनाभाव संबंध उंदी. మాకు ఆ శివలింగం క్యారీ చేస్తూ ప్రభాస్ వచ్చేటువంటి ఆ షాట్ ఏదైతే ఉందో అది మీరు మా ఫోటోస్టాటిక్ మెమరీలో అలా ఉంచేశారు కంప్లీట్ గా. ఇక లైఫ్ లాంగ్ మా అందరికి గుర్తుండిపోతుంది. అలాంటి ఒక సినిమా బాహుబలిని మాకు అందించారు. సో మేము ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నాం థియేట్రికల్ ట్రైలర్ కోసం. ఎప్పుడు ట్రైలర్ డేట్ అనౌన్స్ చేయడానికి చిన్న ప్రాక్టికల్ ఇబ్బంది ఉందండి. ట్రైలర్ కట్టింగ్ అయిపోయింది, దాని తాలూకు సీజీ షాట్లు రావాలి. మేము పలానా సీజీ షాట్లు వచ్చిన తర్వాత మేము దానికి డిఐ చేసో సౌండ్ అంతా ఫిక్స్ చేసి చేయడానికి ఇంకొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు ఎక్స్ట్రా పడద్దు. మేము తౌ డేట్ అనౌన్స్ చేసాం అనుకోండి, స్టూడియో వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. విఎఫ్ఎక్స్ స్టూడియో వాళ్ళు మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, వాళ్ళతో అబద్ధం ఆడడానుకోండి. ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత లేదు లేదు మీరు తొందరగా ఇవ్వండి అంటానికి లేదు, వాళ్ళు ఆ డేట్కి ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అవన్నీ ప్యాకేజ్ చేసి ఇవ్వాలి. డేట్ అనౌన్స్ చేశారు మీరు ఇంకా ఎందుకు రిలీజ్ చేయట్లేదు అని జనం గొల్ల పెడతారు. సో ఇది మా ప్రాక్టికల్ ఇబ్బంది. సో డేట్ అనౌన్స్ చేయడం కష్టం అండి, బట్ డెఫినెట్ గా మిడ్ మార్చ్ లో అయితే వస్తుంది. మొత్తానికి మన విఎఫ్ఎక్స్ వాళ్ళకైతే ఇప్పుడు తెలిసిపోయింది మీరు చెప్పే ఏ డేట్ నిజం కాదు. ఓకే, సో బాహుబలి 1 చూసాము, ఇప్పుడు బాహుబలి ద కన్క్లూజన్ అంటే ఇక్కడతో స్టోరీ ఎండ్. మనం ఏ కథ అయితే మొదలు పెట్టామో ఆ కథ ఎండ్ అయిపోద్దండి. ఓ, దీన్ని మళ్ళీ సాగదీయడం ఎక్స్టెండ్ చేయడం ఉండదు. బట్ క్యారెక్టర్లో అయితే ఎండ్ కావద్దని, ఎందుకంటే ఈ కథ రాసిన వెంటనే కథను అందంగా తీయడం కోసం ప్రతి క్యారెక్టర్ కి ప్రతి ఆర్టిస్ట్ కి ఆ క్యారెక్టర్ గురించి మొత్తం అంతా తెలియాలి. సినిమాలో ఉన్న భాగం మాత్రమే కాదు, వెనక ముందు కూడా బాగా తెలియాలని చెప్పి మేము చాలా పెద్ద ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. ఈచ్ అండ్ క్యారెక్టర్, ఇప్పుడు శివగామి సినిమాలో మొదలైనప్పుడు రాజమాతగా పవర్ఫుల్ పొజిషన్ లో ఉంది, బట్ ఆ పొజిషన్ ఆవిడ ఎలా వచ్చింది, అసలు ఆవిడ ఎక్కడి నుంచి వచ్చింది, ఆవిడ ఏ పొజిషన్ లో ఎలా రాజమాతగా అయింది, అంత పవర్ ఒక ఆడావిడ అంత పవర్ ఎలా చేజిక్కించుకుంది, ఇలాగా మేము కథలు రాసుకోవడం మొదలు పెట్టాం. ఆ క్వశ్చన్స్ మాకు మేమే క్వశ్చన్స్ వేసుకొని ఆ క్వశ్చన్స్ అన్ని వాటికి ఆన్సర్ రాయడం మొదలు పెట్టాం. సో సినిమాలో ఇంత కథ ఉంటే బ్యాక్ స్టోరీస్ ఇంత కథ వచ్చినాయండి, ఇంత కథలు వచ్చినాయి. ఆ కథలన్నీ కూడా చాలా ఎమోషనల్ గా, అంటే ఏదో డాక్యుమెంటేషన్ గురించి అని కాదు, కథలన్నీ చాలా ఎమోషనల్గా ఈ సినిమాలో ఎంత డ్రామా అయితే ఉందో అంతకన్నా ఎక్కువ డ్రామా కూడా అందులో వచ్చింది. ఓకే, సో అలాంటి కథలు వచ్చినప్పుడు వాటిని అలా వదిలేయడంగా కూడా కరెక్ట్ అనిపించలా, మంచి కథ ఉన్నప్పుడు కథ చెప్పాలి. కరెక్ట్. సో అందుకనే ఏంటంటే సినిమాగా సాగదీయడం అనేది కుదరదు, సినిమా ఇక్కడతో అయిపోద్ది, బట్ క్యారెక్టర్లు మాత్రం కంటిన్యూ అవుతాయండి రకరకాల రూపాల్లో, టీవీ సిరీస్ యానిమేషన్ సిరీస్ కామిక్ బుక్స్ గేమ్స్ నావెల్స్ గ్రాఫిక్ నావెల్స్ రకరకాల ఫార్మాట్స్ లో బాహుబలి మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ క్రెడిట్ మాత్రం రాజమౌళి గారు, మీకు 100% దక్కుతుందండి. ఎందుకంటే కొన్ని సినిమాలు మనం చూస్తాము, వాటిని థియేటర్లో వదిలేస్తాము, కొన్నిటిని ఇంటికి తీసుకెళ్తాము, ఒక వారం రోజులు గుర్తు పెట్టుకుంటాం. కానీ ఇలాంటి సినిమాలు ఇలాంటి పాత్రలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా మీరు ఒక ముద్ర వేసేసారు. మాకిప్పుడు 1 ఇయర్ 1.5 ఇయర్ దాటినా కూడా ఎవరు శివగామిని మర్చిపోలేదు, ఎవరు శివుణ్ణి మర్చిపోలేదు. కట్టప్పనైతే రోజు తలుచుకుంటున్నారు, కట్టప్ప ఇంట్లో మెంబర్ అయిపోయాడు అసలు. ఏ కట్టప్ప అని అతను అనడం, ఇతను అనడం, నువ్వెందుకు చంపావరా అనడం ఒక ఊత పదంలాగా అయిపోయింది అది. సో ఆ క్యారెక్టర్స్ అన్నిటిని మీరు ఇమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది డీప్ కనెక్ట్ చేసేసారు ఆడియన్స్ తో. కథకుడుగా ఎంత రాసినా, డైరెక్టర్గా ఎంత తీసినా అండి, ఫైనల్ గా మనం రాసిందంతా చేసిందంతా ఆడియన్స్ కి రీచ్ అయ్యేది యాక్టర్ల ద్వారానే. బాహుబలి ఎవరు అంటే ఎవరికైనా సరే రోడ్ మీద పోయేవాడిని బాబు బాహుబలి అంటే ఎవరు అంటే గోమటేశ్వరుడి గురించి చెప్పరండి, బాహుబలి ఎవరంటే ప్రభాస్ అంటారు. అంటే యాక్టర్స్ వాళ్ళు ఓన్ చేసుకుని
దానికోసం ఫిజికల్ గాను మెంటల్ గాను ఒక కష్టపడి అంత టైం ఇచ్చి దాన్ని ఓన్ చేసుకొని అంత ప్రేమించి ఆ క్యారెక్టర్లో లీనమైపోయారు కాబట్టి జనాలకు అంత చేరువైనా అంత జనాలకు అంత ఎక్కువ గుర్తుండిపోయిందండి. బలి 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 రా బలి సాహోర బాహుబలి. బలి 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 రా బలి సాహోర బాహుబలి. ఇక ఇందులో క్యారెక్టర్స్ ఇప్పుడు శివగామి, కట్టప్ప, అమరేంద్ర బాహుబలి, శివుడు వీళ్ళైనా ఇంకా ఉన్నారా? లేదండి, మెయిన్ క్యారెక్టర్స్ వీళ్లే. నాకు వీళ్ళ మధ్యన ఉన్న డ్రామాని మొత్తం పండించడానికి నాకు టైం సరిపడలా. నాకు అంటే టైం ఇన్ ద సెన్స్ సినిమా తాలూకు డ్యూరేషన్ సరిపడలా. ఇంకా బోల్డ్ అంత కథ చెప్పొచ్చు అందులోనే, ఇంకా చాలా కథ చెప్పొచ్చు, కానీ మా 2 గంటలు 2.5 గంటలు కానీ ఎక్కువ పెట్టలేం కదా సినిమాని. సో చూపించడానికి లేదు. సో వేరే వాళ్ళని తీసుకొచ్చి అందులో పెట్టడానికి ఛాన్స్ స్కోప్ కనపడలా. సో మీకు ఇది ఇంకా కొంచెం ఏమంటారు ప్రెషర్ ఎక్కువ కదా? బికాస్ ఫస్ట్ బాహుబలి మీద ఓకే, రాజమౌళి గారు బాహుబలి తీస్తున్నారు, ఎలా ఉండబోతుంది చూస్తున్నాం, బాహుబలి చూసేసాం, ఇంకా ఏం చేస్తారు రాజమౌళి గారు? నాకు తెలుసు డెఫినెట్ గా ప్రెషర్ కాదండి. ప్రెషర్ కన్నా ఫస్ట్ పార్ట్ బ్రహ్మాండంగా చూసారు, కథ కంప్లీట్ గా చెప్పలేదు మనం. సో మిగతా కథను చూడడానికి డెఫినెట్ గా ఆడియన్స్ వస్తారు అన్నది ప్రాక్టికల్ గా చూస్తే లాజికల్ గా ఇట్ ఈస్ యు ఆర్ గ్యారంటీడ్. మీ సినిమా సినిమాకి ఒక గ్యారంటీడ్ ఓపెనింగ్స్ ఏదోటి ఉంటాయి అన్నది. అది ప్రెషర్ కన్నా నేను డెఫినెట్ గా కన్వీనియన్స్ గానే ఫీల్ అవుతా. ఒక పెద్ద కథ సగం చెప్పాం, మిగతా సగం చెప్పాలి. సో ఇంకా ఇంకా ఏదో చూపించాలి, ఇంకా చూపించాలని తప్పని లేదు, ఎందుకంటే నాకు ఎంత చూపించాలో ఆల్రెడీ కథలో ఉందండి. ఇక ఇందులో కాలకేయుడు లాంటి పాత్రలు ఇంకా ఉన్నాయా? కొత్తగా వేరే ఏం రావు, కానీ కాలకేయులకి చిన్న పాత్ర ఉంటదండి సినిమాలో. మీరు ఇంట్రొడ్యూస్ చేసిన లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు స్కూల్స్ లో కూడా ఆ మాధ్యమం కూడా మొదలెట్టారు. మదన్ కార్కి అని తమిళ రైటర్ అండి ఆయన. ఆయన మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడండి, జస్ట్ ఏదో 4 ముక్కలు కాసుకొని కాదు, మొత్తం లాంగ్వేజ్ అంతా రాశాడు. మీకు వచ్చే ఒక 2-3 సెంటెన్సెస్ అందులో అది కాకుండా నాకేమి రాదండి. మీకు వచ్చే ఉంటుంది, మీరు చెప్పట్లేదు కానీ, ఎందుకంటే యాక్టర్ కి ఏ డైలాగ్ చెప్పాలి, ఎలా చెప్పాలి, అన్ని మీరు మీ బాడీ లాంగ్వేజ్ తో మాడ్యులేషన్ తో చెప్తూ ఉండడం నేను చాలా సార్లు చూశాను. అంటే ఆర్టిస్ట్ ని బట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్ కి అప్పుడు ఏం చేస్తున్నాం, ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతుంది అన్నది మొత్తం బేస్మెంట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, తనకి చేసి చూపించడం, ఇలా చేయి ఇలా చూపించడం అంత అంత కరెక్ట్ కాదండి. తన 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 ఆక్లింపు చేసుకుని తన బ్రెయిన్ లో దాని గురించి ఆలోచించుకుని హీ విల్ గివ్ ద అవుట్పుట్. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక రకంగా ఉంటారండి. రమ్యకృష్ణ గారికి అసలు ఏమీ చెప్పొద్దు, కరెక్ట్ గా స్పాట్ లోకి వచ్చిన తర్వాత డైలాగ్ ఏంటో చెప్తే చాలు అంత. నాజర్ గారికి ముందు సీన్ ఏంటి ఎంత చెప్పాలి, ఆయన మొత్తం అంతా క్యాల్కులేట్ చేసుకుని ఇటు ఇటు అన్ని చేస్తారు. స్వీటీ అయితే షో వన్స్నో అంటే ముందు చేసి చూపించి తర్వాత నేను ట్రై చేస్తాను, దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకో అంట. సో ఈచ్ వన్ హ్యాస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హౌ దే వాంట్ అండర్స్టాండింగ్. అండ్ ఆర్టిస్ట్ ఎలా కంఫర్టబుల్ అయితే అలా చేయడం ట్రై చేస్తాను. ఫైట్స్ అండి ఇందులో సీక్వెన్స్ ఆఫ్ వార్ అవన్నీ మనకి బాహుబలిలో మాకు ఒక రేంజ్ లో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేసారు. మరి ఫైట్స్ ఆర్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ బిగ్గర్. అందరూ ఏగర్ గా చూసేది ఏంటంటే శివుడు ఎంత బలవంతుడు చూపించాం, శివలింగం ఎత్తుకుని వెళ్ళిపోతాడు, కొండలు దాటేస్తాడు, బల్లాల దేవుడు ఎంత బలవంతుడు చూపించాం, దొనపత్తు కూడా వేరే హ్యాండ్స్ తో ఫైట్ చేయగలడు, పెద్ద వార్ సీక్వెన్స్ చూపించాం, బట్ అసలైంది పెట్టలేదండి, వాళ్ళిద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించలే. కరెక్ట్. సో సెకండ్ పార్ట్ లో కూడా ఆబ్వియస్లీ వార్ సీక్వెన్సెస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి, బట్ అన్నిటికంటే ద ఫాదర్ ఆఫ్ యాక్షన్ ఈస్ ప్రభాస్ అండ్ రాణా ఫైట్. కరెక్ట్, అది ఉంటుంది. దేవసేన ఈ బాహుబలి 1 కి కన్క్లూజన్ కి మధ్యలో వేరే సినిమాలు కూడా చేశారు, అయితే వాటి గురించి కొన్ని లావు అవ్వాల్సి వచ్చింది ఆవిడ. సో యాక్చువల్లీ ఆవిడ లావుగానే ఉన్నారు, కానీ ఏదో డిజిటల్ టచ్అప్ చేశారు, ఇలాంటి టాక్స్ వస్తూ ఉన్నాయి, వీటి మీద మీరు ఓపెన్ అప్ అవ్వండి కొంచెం. లేదండి, స్వీటీ తాలూకు మాక్సిమం పోర్షన్స్ అని మేము ముందే షూట్ చేసాం.
ఓకే ఫస్ట్ పార్ట్ జరుగుతున్నప్పుడే షూటింగ్ చేసాం. కొన్ని పోర్షన్స్ లో ఉన్నాయి, కొన్ని పోర్షన్స్ లో ఉన్నప్పుడు తను సైజ్ జీరో గాని దానికోసం లావెక్కి తగ్గడం కుదరల. షూట్ చేసే టైంకి కొంత తగ్గింది, బట్ స్టిల్ ఫస్ట్ పార్ట్ ఉన్నంత సనంగాను లేదు. అండ్ అన్ని ఫ్యూ షార్ట్స్, నాట్ ఆల్ ది షార్ట్స్, ఫ్యూ షార్ట్స్ కొంచెం లైట్ గా డిజిటల్ టచ్అప్ చేశానంటే దట్ ఈస్ కామన్. అదేమి పెద్ద అదేదో తగ్గించారంట, టచ్ చేశారంట, టచ్అప్ చేశారంట, ఇంత అయిపోతుందంట, అందుకని లేట్ అయిందంట, అదంతా హంబగ్. ఈ ప్రాసెస్ ఆఫ్ షూటింగ్ లో జరిగినటువంటి ఎనీ ఇన్సిడెంట్స్? అండ్ మామూలుగా మన పొద్దునే సాయంత్రంలోకే ఈ రోజు జరిగింది ఇన్సిడెంట్ అంటే ఏదో ఒకటి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నాలుగు సంవత్సరాలు అంటే బోల్డ్ ఉంటాయి. వచ్చిన ప్రాబ్లం అంటే నాలుగు సంవత్సరాల్లో అన్ని ఇన్సిడెంట్లలో ఇన్సిడెంట్లు ఎక్కువైపోయి ఏది చెప్పాలో గుర్తు. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అండి, మహాబలేశ్వర్లో షూట్ చేస్తున్నాం. ఒక చాలా అందమైన లేక్ ఒడ్డున షోర్ కొంచెం లాస్ట్ లైట్ గా స్లోప్ ఉంటుంది, అక్కడ షూట్ చేస్తున్నాం. కెమెరా పెట్టాం, జిమ్మి జిబ్ ఉంటుంది కదంటే ఆ ఎక్విప్మెంట్ అంతా వ్యాన్ లో వస్తుంది. వాళ్ళంతా కింద పెట్టుకుంటారు, వ్యాన్ పక్కన పార్క్ చేస్తారు, కెమెరా పెట్టి షూట్ చేస్తున్నాం అండి. సడన్ గా చూసేసరికి వ్యాన్ ఎలా డిగ్రీ ఫీల్డ్ లోకి వచ్చేస్తుంది. ఇలాగ ఫీల్డ్ లోకి వస్తుంది ఏంటని అని చూస్తే ఇలా వెళ్ళిపోయి చెరువులోకి దిగి చెరువులో వెళ్ళిపోతుంది. ఇలా అసలు ఎవరికి అర్థం కాలేదు, అందరూ మామూలుగా చేయండి, డ్రైవర్ అలా తీసుకెళ్ళిపోతుంది అని చూస్తే డ్రైవర్ లేడు అందులో, వ్యాన్ వెళ్ళిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయి నీళ్ళలో వెళ్ళిపోతుంది. ఇలాగా ఇంకా అందరూ పరిగెట్టుకుని వెళ్ళి కొంచెం గజేతగాళ్ళు ఎవరు కొంచెం స్విమ్మర్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ వాళ్ళు పెద్ద పెద్ద తాళ్ళు తీసుకుని ఈదుకుంటే వెళ్ళి జిమ్మి జిబ్ వ్యాన్కి, మునిగిపోయిన వ్యాన్కి కొంచెం లోపలికి వెళ్ళి సగం టాప్ మాత్రం కనిపిస్తుంది అనమాట. వెళ్ళి దానికి తాళ్ళు వేసి మన సినిమాలో జనాలు అందరూ లాగారు కదండి విక్రమ్ బైక్ లాగడానికి, అలాగ మొత్తం అందరూ తాళ్ళు పట్టుకుని లాగి ఆ వ్యాన్ని బయటకు తీసాడు. ఫస్ట్ బాహుబలిలో మేము ఒక వాటర్ ఫాల్, అది పెద్ద హైలైట్, అలాంటి ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? కంక్లూడ్ వేరే రకం ఉంటాయండి, అందులో ఎంత హై వచ్చిందో అంతకన్నా ఎక్కువ హై వచ్చేటట్టు వేరేది క్రియేట్ చేశాం. ఓకే, గీరవాణి గారి సంగీతం గురించి. బాహుబలి పార్ట్ వన్ కన్నా కంక్లూజన్ లో నా ఉద్దేశంలో ఎక్కువ క్యాచినెస్ ఉంటుంది. సో అన్నయ్య గురించి చెప్పాలంటే నేను ఎంతైనా చెప్తాను. బాహుబలిలో ఒక సాంగ్ లో కంప్లీట్ గా నంది 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 అని వస్తూ ఉంటుంది, అది ఆనంద ఈనంద? యాక్చువల్ గా ముందు అనుకున్నప్పుడు చిన్న ప్రభాస్ కి, కొడుకు ప్రభాస్ కి శివుడు అని పేరు పెడదామా నంది అని పేరు పెడదామా అని చెప్పి చాలా ఆలోచించాము. అది డిస్కషన్ జరుగుతుంది అంటే శివలింగం మోస్తున్నాడు కాబట్టి శివుడిని మోసేది నంది కాబట్టి నంది అని ఉంటే బాగుంటుందని ఒక డిస్కషన్ జరుగుతుంది. బట్ శివుడు అయితే బాగుంటుందని ఒక డిస్కషన్, నా పేరు తీసుకెళ్ళి అంటే నన్ను ఇంట్లో ముద్దుగా పెట్టుకునే పేరు తీసుకెళ్ళి ప్రభాస్కి పెట్టేయడం ఏంటని కొంచెం నాకు కొంచెం సిగ్గు అనిపించింది. శివుడు అయితే బాగుంటుందని చెప్పి ఒక ఇది. సో ఆ డిస్కషన్ జరుగుతుండగానే ఆ సాంగ్ కంపోజ్ చేసాడండి. ఓకే, సాంగ్ నంది కానీ నంది అది వచ్చేసింది. ఇప్పుడు ఆ క్వశ్చన్, ఏ క్వశ్చన్ కోసం అయితే ద నేషన్ వాంట్స్ టు నో అని అందరూ ఎదురు చూస్తున్నారు, ఆ క్వశ్చన్ అడిగేయమంటారా? వద్దండి, ప్లీజ్ అడిగేస్తున్నా. మీరు అడిగినా దానికి సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నేను ఏం అడుగుతాను అనుకుంటున్నారు? ఆ క్వశ్చన్ కూడా అడగొద్దు, అందరికి తెలుసు ఆ క్వశ్చన్ ఏంటో. ఆ క్వశ్చన్ అనుకుంటున్నారా? ఆ క్వశ్చన్ కాదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్లీ వెకేషన్ కి వెళ్తారు, కానీ మీకు బాహుబలి రిలీజ్ అయిన తర్వాత మీరు దేశ విదేశాలు తిరగడం మొదలెట్టేశారు, మరి ఈసారి అయినా ఏమైనా ఉందా? డెఫినెట్ గా అండి, సినిమా రిలీజ్ అయిన ఒక రెండు వారాలు ప్రమోషనల్ యాక్టివిటీస్ ఏదైతే అది దాని సినిమాకి సంబంధించిన రెండు వారాలు మూడు వారాలు తెలియదు అయిన తర్వాత. కానీ మళ్ళీ మీరు మహాభారతం స్టార్ట్ చేసేస్తున్నారని టాక్ వచ్చింది. బాబు ఏం లేదండి, మహాభారతం చేయాలనేది నా అంబిషన్ అని బోల్డ్ సార్లు చెప్పాను. ఎప్పుడు చేస్తారంటే అది మొదలు పెట్టడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుందండి, దాని తాలూకు టెక్నాలజీ అదంతా ఆక్రమించి చేసుకుని నా మైండ్ లో ఉందో దాని స్క్రీన్ మీద తీసుకురావాలంటే మినిమం ఇంకా 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పాను. ఆ 10 సంవత్సరాల తర్వాత ఏమేమి వస్తాయి, ఏమేమి టెక్నాలజీలు వస్తాయి, ఏమేమి వస్తాయి కూడా తెలియదు, అవన్నీ చెప్పానండి. బట్ జనాలు అదంతా తీసి పక్కన పడేసి నెక్స్ట్ బాహుబలి తర్వాత మహాభారతాన్ని ఫిక్స్ చేసేసారండి. మరేంటి ఆఫ్టర్ బాహుబలి తెలియదండి.
ఇంకా మీరు ఏం డిసైడ్ చేయలేదు. వెకేషన్ అయితే మాత్రం కన్ఫర్మ్, అది మాత్రం ఉంది. బాహుబలి అయిన వెంటనే తర్వాత ఏంటి అసలు ఆలోచించి ఒప్పుకు కూడా లేదండి. ఇలాంటి వీటిల్లోనే గాసిప్స్ లోనే అమరావతికి మీరు సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారని. నేను చదివింది ఇంటర్మీడియట్ అండి, సివిల్ ఇంజనీరింగ్ పక్కన పెట్టండి. అది కాదు, కాదండి అలా అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మాట్లాడారు, అది ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా కడుతున్నారు అనేది. చాలా అద్భుతంగా అనిపించింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. అందులో అసెంబ్లీ భవనానికి హైకోర్టుకి ఆ ఫసాడ్స్, ముందుండే ఫసాడ్స్ అందంగా ఉండేటట్టు మీరేమన్నా ఇన్పుట్స్ ఇవ్వండి అని అన్నారు. నేనేమి ఇస్తానండి, అసలు నాకేమొచ్చు, నాకేం రాదంటేనే. అలా కాదు, మీరు వచ్చి కలుస్తారు ఒకసారి, మా వాళ్ళు వచ్చి కలుస్తారు ఒకసారి మాట్లాడండి అన్నారు. వచ్చారు నారాయణ గారు, ఆయన సెక్రటరీ గారు వాళ్ళు వచ్చారు. ఒక గంట సేపు కూర్చున్నామండి, అందులో 45 నిమిషాల పాటు నేను ఎందుకు పని చేయనో చెప్పాను, నాకేమి రాదు ఎందుకు రాదు చెప్పానండి. తర్వాత మహేష్మతి మేము కన్స్ట్రక్ట్ చేసిన దాంట్లో, ఆ డిజైన్ చేసిన దాంట్లో మేము ఏ ఫిలాసఫీ ఫాలో అయ్యామో చెప్పాను. నాట్ ద డిజైన్స్ ఇట్ సెల్ఫ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు అక్కడ పిరమిడ్ ఉంది, ఆ పిరమిడ్ని కట్టడానికి ఒక ఒక రీజన్ ఉంటుందండి. జస్ట్ ఒక డిజైన్ పెట్టేసి ఇది కాదు. మహేష్మతిలో అంతా హైరార్కీ ఉంటుంది, రాజు, రాజు తర్వాత ప్రధానమంత్రి, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత మంత్రులు, తర్వాత హైరార్కీ అంతా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారండి. సో అది అది రిప్రజెంట్ చేయడానికి కూడా మనకు క్లియర్ కట్గా ఆ కొరనేషన్ అది జరిగినప్పుడు కింద స్థాయిలో కింద స్థాయి మంత్రులు ఉంటారు, తర్వాత పై స్థాయి మంత్రులు ఉంటారు, తర్వాత సైన్యాధ్యక్షుడు, తర్వాత ప్రధానమంత్రి, అందరికన్నా పైన రాజు ఉంటాడు. అలా రిప్రజెంటేషన్, ఎవ్రీథింగ్ హ్యాజ్ అ రిప్రజెంటేషన్. ఓకే, చెప్పాను కదండి ముందు రాసుకున్నాం అని చెప్పి, బిహైండ్ స్టోరీస్ రాసుకున్న తప్పులో ఈ అన్నీ రాసుకున్నాం. మహేష్మతిలో ఏ పంటలు పండుతాయి, ఏ మినరల్స్ వాడతారు, ఏ గ్రానైట్ దొరుకుద్ది, మెటల్ ఎక్కువ దొరుకుద్ది. సో కన్స్ట్రక్షన్ అంతా చూస్తే గ్రానైట్ కన్స్ట్రక్షన్, మెటల్ కన్స్ట్రక్షన్స్ తో ఉంటాయి. అలాగే హిస్టరీలో బాగా బాగా పూర్ అండి. హిస్టరీ అంటే ఇష్టం కానీ నాకు డేట్లు ఏం గుర్తుండవు, బట్ అలా ప్రతి దానికి రాసుకున్నాం అండి కూర్చొని. ఒక బైబుల్, దానికి బైబుల్ అని పేరు పెట్టుకుని ఆ డైరెక్టర్కి ఇచ్చినప్పుడు వాళ్ళకి అది అది ఇచ్చేవాళ్ళం. సో ఏ మెటీరియల్స్ వాడాలి, ఎలా వాడాలి అంటే, ఇదంతా రాకీ ఏరియా కాబట్టి పెద్ద పెద్ద కట్టచ్చు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టచ్చు, బ్లాక్ సాయిల్ ఉంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టలేము, అలా ఎవ్రీథింగ్ అంతా చేసుకొని చేసి. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా చేసామండి మేము, సో ఈ ఫిలాసఫీని వాడాం, సేమ్ అదే పని దానికి కూడా చేయండి అని అడిగారు. ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో, సో మనది పీపుల్స్ క్యాపిటల్, అమరావతి అనేది పీపుల్స్ క్యాపిటల్, ఆ ఫిలాసఫీని దానికి అప్లై చేయండి అని అడిగారు. ఆ పని అయితే చేస్తాను అండి. సో ఉపయోగపడితే వెళ్ళండి. గుడ్, డెఫినెట్లీ. మేకింగ్ ఆఫ్ బాహుబలి అంత ఈజీ విషయం కాదు, కానీ మీరు మీ వర్క్ ని ఎంజాయ్ చేస్తారు కాబట్టి యు ఎంజాయ్డ్ ఇట్ థరోలీ అని అర్థం అవుతుంది. కంప్లీట్ గా ఇన్వాల్వ్డ్ కదండి ది హోల్ ఫ్యామిలీ, అందరూ, రమగారు, వల్లి గారు, కీరవాణి గారు, మీరు, చుట్టుపక్కల ఉండే ప్రతి వాళ్ళు. సో ఈ వర్క్ అంతా ఇంటికి క్యారీ అవుతూ ఉంటుందా? అండ్ ఇల్లు వర్క్ పెద్ద తేడా ఉండదండి, రెండు కలిసిపోయి కలిసిపోయి ఉంటాయి. సెట్ లో ఇంటి విషయాలు మాట్లాడుకుంటాం, ఇంట్లో సెట్ విషయాలు మాట్లాడుకుంటా ఉంటాం. సో సెపరేషన్ అంత సెపరేట్ లైన్ ఉండదండి. ఇవి ఈ వర్క్ ఇక్కడ అయిపోయింది, ఇంటికి వెళ్తే వేరే లైఫ్ అని అలా ఉండదు, రెండు కలిసిపోయి ఉంటాయండి. ఓకే, ఇక 4 ఏళ్ళు ప్రభాస్ తో ప్రయాణం, తన బిహేవియర్ కానీ తన యాక్టింగ్ కేపబిలిటీస్ కానీ వీటి గురించి. 3.5 ఇయర్స్ ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్నాడు. మిగతా యాక్టర్లు అందరూ ఉన్నారు కాబట్టి ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ వెంట్ అవుట్ అండ్ డిడ్ సమ్ అదర్ ఫిల్మ్స్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ మా సినిమా కూడా చేశారు, బట్ ప్రభాస్ మాత్రం టోటల్లీ ఈ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటాడు, తను లేకపోతే అవ్వదు బాహుబలి. బాహుబలి టైటిల్ పెట్టినందుకో బట్ వాట్ ఎవర్, తనంత డెడికేషన్ పెట్టకపోతే అవ్వదండి సినిమా, ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్. మరి కథ కాంటెక్స్ట్ లో వచ్చినప్పుడు నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు అందించినటువంటి కథలు మీరు అద్భుతంగా తీస్తూ ఉన్నారు, వి లవ్ టు సీ దిస్ కాంబినేషన్ అగైన్ అండ్ అగైన్. మరి దీనికి ఆయన ఇన్పుట్స్ ఇంకా? నాన్నగారు కథ మొత్తం కథ అంతా చెప్పరండి, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు. ఓకే, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తారు, కొన్ని క్యారెక్టర్స్ చెప్తారు,
అవి ఎంత బలంగా నాటుకుపోతాయంటే మైండ్లో తిరుగుతూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి ఆ విజువల్స్, తిరుగుతూనే ఉంటాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్. ఇది వదలదు మైండ్ని, అలాగా వైబ్రేట్ చేస్తూనే ఉంటాయండి. యాక్చువల్గా ఆ సినిమా చేయాలన్న స్ట్రెంగ్త్ అంతా అక్కడి నుంచి వస్తుంది, ఆ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది. ఆ క్యారెక్టర్స్ని చెప్పినప్పుడు ఊహించుకుంటాం కదండి, ఒక లెవెల్లో ఒక మ్యాంటల్ మీద పెట్టేసుకుని ఊహించుకుంటాం. సో వాళ్ళకి ఏమాత్రం తక్కువ చేసినా ఏదో అన్యాయం చేసేసినట్టు ఏదో బాధ వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. సో అది కరెక్ట్గా అయ్యే వరకు మళ్ళీ 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 చేస్తూ ఉంటాం. అందుకనే టైం పట్టడం కానీ క్వాలిటీ కోసం అండి బేసిక్గా మొత్తం అంతా జరిగేది. సో అదంతా నాన్నగారు చెప్పిన ఇన్సిడెంట్స్ ఫస్ట్ స్టోరీ తర్వాత ముందు చెప్పిన క్యారెక్టర్స్ ఆ ఇన్సిడెంట్స్ నుంచి వస్తుందండి. ఓకే సార్, రాజమౌళి గారు తెలుగు సినిమాలకే పరిమితం అవుతున్నారా లేదా బాలీవుడ్ హాలీవుడ్? ఇప్పుడు కథకుడుగా స్టోరీ టెల్లర్గా ఉండే మెయిన్ ఇదేంటంటే అండి, మన కథ 100 మంది వినాలి, 1000 మంది వినాలి, 1,000,000 మంది వినాలి, ఎక్కువ మంది మన కథ వినాలి. ఆబ్వియస్గా హిందీ సినిమా చేస్తే తెలుగు సినిమా కన్నా ఎక్కువ మంది చూస్తారు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. లక్కీగా బాహుబలి ఏంటంటే అండి, తెలుగు హిందీ కన్నడ సంబంధం లేదు, ఆ బ్యారియర్స్ అన్నింటినీ బ్రేక్ చేసేసి అది ఇండియన్ సినిమా అయిపోయింది. అలాంటి సినిమా తీయాలని ఎక్కువ ఉంటుందండి. నా వరకు నాకు ఇండియన్ సినిమా చేయాలి, దాన్ని ఇండియా అంతా డెఫినెట్గా చూపించాలి, ప్రపంచంలో ఇంక ఎంత లెవెల్ వరకు తీసుకెళ్ళగలిగితే అంత, ప్రపంచంలో ఉన్న జనాలు ఎంతమంది చూడగలిగితే అంత సక్సెస్, అంత బెటర్ అని ఎయిమ్ అంతే. బాహుబలిలో పాత్రలు ఎలాగైతే ఫేమస్ అయ్యాయో, బాహుబలి మొదలెట్టిన తర్వాత మీ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది. దీన్ని చాలా మంది స్కెచెస్ వేశారు, చాలా ఒక యునిక్నెస్ తీసుకొచ్చారు. సో ఇది బాహుబలితో అయిపోతుందా ఈ లుక్? నాది ఎప్పుడు ఒకటే లుక్ అండి. లేదు లేదు, బాహుబలి ముందు ఈ లుక్ అంతా లేదు కదా. ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది, అప్పుడు 4 సంవత్సరాల క్రితం నుంచి తెల్లగడ్డం పెరిగి ఇప్పుడు తెల్లగడ్డం వచ్చింది అంతే. ఓకే సో ఇంటర్వ్యూ ద కన్క్లూజన్ కి వచ్చేసాము, మాకు శివుడిని చూపిస్తారా? ఎదురుగుండా పెట్టుకుని అడుగుతారేంటండి? ఈ శివుడు బాగున్నాడండి, మాకు ఈ శివుడు అంటే చాలా ఇష్టం. బాహుబలి 1 లో ఒక శివలింగం చూపించారు, ఇక్కడ స్ఫటికలింగం ఉంది, చాలా బాగుంది. కానీ శివుడు, అదే శివుడు ఎదురుగుండా పెట్టుకుని అడుగుతున్నారు ఏంటండి? శివుడు అంటే మన శివుడండి, రాజమౌళి అంటే శివుడే. నా పేరు శివుడు, శ్రీశైల శ్రీ రాజమౌళి అంటే ఇంకా శ్రీశైలంలో ఉన్న శివుడిని అంటే శివుడు. ఆ శివుడు అంటున్నారు, అమరేంద్ర బాహుబలి తనయుడు శివుడు. ఆ శివుడా, ఇది మరీ బాగుందండి. శివుడి దగ్గరికి మీరు వెళ్తారా, శివుడు మీ దగ్గరికి వస్తాడా? మేమే శివుడి దగ్గరికి వెళ్తాం కదండి. సో ఇక్కడికి రావట్లేదు శివుడు. మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి, అది పద్ధతి. ఓకే, ఏమైనా పళ్ళు పలహారాలు తీసుకుని వెళ్ళాలంటారా? మీరు కోరి కోరికలను బట్టి. ఓకే, చాలా ఇంత పెద్దలు ఇస్తుంది ఆ శివుడు లాగే చాలా ఉన్నాయి మా దగ్గర. ఆ శివుడు లాగే ఈ శివుడు కూడా బాలా శంకరుడు అండి, అది మాత్రం నిజం. మన ప్రొడ్యూసర్స్ అండి, ఎప్పుడు చెక్కు చెదరని చిరునవ్వు ఎలా ఉంటుంది వాళ్ళిద్దరికి? దేవినేని ప్రసాద్ గారు గాని, శోభు గారు గాని. శోభు గారు నిజంగా చాలా సర్ప్రైజ్ అండి. ఇంకా చిన్న గారి మొహంలో టెన్షన్ కనిపిస్తుంది, కానీ శోభు గారు మాత్రం ఎప్పుడు మంచి, అసలు మంచి స్మైల్ తో ఉంటారండి అని ప్రతిదానికి నవ్వుతూ ఉంటారు. ముందు ఆ ఫేస్ చూస్తే సగం టెన్షన్లు పోతాయి. ప్రొడ్యూసర్ కే టెన్షన్ లేదు, కానీ నిజంగా అది చాలా ఆర్ట్ అండ్ ఈ నమ్ముతారండి. అది మనం ముందు మొదలు పెట్టినప్పుడే ఎవరిని పెట్టుకుంటున్నాం, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి, వాళ్ళని నమ్మి వాళ్ళ మీద వదిలేయాలని చెప్పి ఆయన నమ్ముతారు. అది ఈ సినిమా వరకు ఆయన, ఇప్పటి వరకు మనం మాట్లాడాం కదండి, వర్చువల్ రియాలిటీ కానీ, ఈ గేమ్స్ కానీ, టాయ్స్ కానీ, నావెల్స్ కానీ, కామిక్స్ కానీ, ఇదంతా మెయిన్ శోభు గారి ఆలోచన. ట్రాన్స్మీడియా అంటారు రకరకాల మీడియా, అది హాలీవుడ్ సినిమాలు కన్నిటికీ జరుగుద్ది, మనకి పెద్దగా లేదండి. ఏదో కొంచెం ప్రమోషన్ కోసం చిన్న చిన్న ఏదో చేస్తాం తప్ప ఆల్టర్నేటివ్ వెన్యూస్ ఆఫ్ ఎక్స్పాండింగ్ ద స్టోరీ, ఎక్స్పాండింగ్ ద ఫైనాన్సెస్ అదంతా హాలీవుడ్ ముందు కానీ మనకి లేదు. సో మనం కూడా చేయొచ్చు, దానికి చేయడానికి ఈ విధంగా చేయాలి అని చెప్పి ఆ వర్క్ 4 సంవత్సరాల ముందు నుంచి మొదలుపెట్టారు ఆయన. ఇప్పుడు రకరకాలు చేస్తున్నామండి, యానిమేషన్ సిరీస్ చేస్తున్నాం, కామిక్స్ చేస్తున్నాం, టీవీ నవల్ వస్తుంది, తర్వాత టీవీ సిరీస్ వస్తుంది, సినిమా కథ ఉందండి. దేనికి అన్ని వేరే వేరే కథలు, ఇది క్యారెక్టర్స్ ఇవే క్యారెక్టర్స్, బట్ కథలు మాత్రం వేరే కథలు అండి. రాసిన వాళ్ళు డిఫరెంట్, బట్ ఎక్కడ కూడా దేనికి క్లాష్ అవ్వదండి. అన్నిట్లోని బల్లాల దేవుడు క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లోని శివగామ క్యారెక్టర్ అలాగే ఉంటుంది, అన్నిట్లో బాహుబలి క్యారెక్టర్ అలాగే ఉంటుంది, ఎక్కడ క్లాష్ ఉండదు. అది వేరే రైటర్ రాస్తున్నారు కాబట్టి వేరే డైరెక్షన్ వెళ్ళిపోవడం ఉండదు, అన్నీ సీమ్లెస్గా ఉంటాయి. సో ఆ వర్క్ అంతా చేశారంటే దాని గ్రౌండ్ వర్క్ శోభు గారండి. ఓకే, సో రాణాని చూడాలనుకుంటున్నాము ఇన్ బాహుబలి, ద యంగర్ వర్షన్ ఆఫ్ బళ్ళాల దేవుడిని చూడాలనుకుంటున్నాము. విఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ అండి బాహుబలి ద కన్క్లూజన్ కోసం. డేట్ మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలన్నారు,
అది కాదు రిలీజ్ కాదండి, దేవుడు దేవుడు దేవుడి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ అనుకున్నారు, అపాయింట్మెంట్కి వెళ్ళాలి కదా, సెల్ఫీ వద్దన్నారు, ఆడియో డేట్ బ్లాక్ చేశారు, చెక్ లేదన్నారు, రిలీజ్ డేట్ చెప్పరా? రాజమౌళి గారు ఈ రోజు చాలా కాలం తర్వాత ఈ మహిష్మతి సామ్రాజ్యం లోపలికి వచ్చినందుకు, నన్ను అందులో వేసినందుకు, ఇక్కడ ఇంటర్వ్యూ కూర్చున్నందుకు, మీకు చాలా పనులు ఉంటాయి, వాళ్ళందరినీ ఫాలో అప్ చేసుకోండి, మేము వెళ్ళి మా శివుడిని కలుస్తాం. మీకు శివరాత్రి శుభాకాంక్షలు. థాంక్స్ అండి, మీకు కూడా. థాంక్యూ అండి.